కోవిడ్-19 మరియు సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో గల అప్పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాల ప్రజలకు గ్రామాల్లో వైద్య సిబ్బంది చేయవలసిన కార్యక్రమాలపై పిహెచ్సిలో ఆశా వర్కర్స్ కి ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్స్ కు స్టాఫ్ నర్సులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పిహెచ్సి పరిధిలో ప్రజలకు స్థానిక వైద్యాధికారిని డాక్టర్ సుష్మా పలు సూచనలు చేశారు. మనమే నేర్పించాలి. ఓకే,
వాళ్ళకి ఒకసారి మీరు చెప్తే వినకపోవచ్చు, రెండోసారి చెప్పండి, మూడోసారి కూడా చెప్పండి, అప్పుడు వింటారు, వేయించుకుంటారు. అమ్మ మొదట్లో మన హెల్త్ స్టాఫ్ చాలా మంది భయపడ్డారు, అవునా? ఎందుకు, ఏమైపోతుందో అని తెలియని భయం అది అందరిలోనే ఉంది. కానీ ఇప్పుడు టీకా తీసుకున్న వాళ్ళు అందరూ బాగున్నాం కదా, అది వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చూపించండి. మేమందరం టీకా వేసుకున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదో నాకు ప్రూఫ్ వాళ్ళకి చూపించండి. అప్పుడు నెమ్మదిగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ మిడిల్ పెయిన్ నలుగురు ఐదుగురు ఉంటారే, వాళ్ళనే ఇప్పుడు మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు కూడా టీకా అందేలాగా చూడాలి. ఓకే అమ్మ, నెక్స్ట్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి మనం టీకా వేయడం మొదలు పెడుతున్నాం. ఓకే, కానీ తల్లులకి వేసినట్టు 45 పైబడి ఇప్పుడు మనకి జనరల్గానే ఎప్పుడు ఐటీడీఏ పరిధిలో ఎపిడమిక్ సీజన్, కోవిడ్కి ఎంత జాగ్రత్తగా ఉంటామో మలేరియాకు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ ఆల్రెడీ రెండో రౌండ్ స్ప్రేయింగ్ అనేది విలేజెస్లో జరుగుతోంది. దయచేసి అందరూ ఇల్లు లోపల స్ప్రేయింగ్ అనేది చేయించుకోవాలి. ఆ మందు మనం కొట్టడం వల్ల మలేరియా ఇన్ఫెక్ట్ అయిందో మన బారిన మనం పడి మనకి మలేరియా జ్వరం రాకుండా ఉంటుంది. అండ్ ఎవరికైనా జ్వరంతో చలి, పొంపు, వాంతులు లాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా మలేరియా పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. పిహెచ్సి పిన్కోట ఏరియాలో మనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే 156 పాజిటివ్ కోవిడ్ కేసులు వచ్చాయండి ఈ 4 పంచాయతీల్లో. ఇప్పుడు వచ్చే మూడో వేవ్ని దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ అందరూ ప్రతి ఊరు విజిట్ చేసి ఫీవర్ సర్వేలు చేస్తున్నారు. అండ్ ఇంకా ఎవరికైనా బాగాలేదు అని తెలిస్తే వెంటనే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నా, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఏమైనా ఉంటే దయచేసి ముందుగా వచ్చి పిహెచ్సిలో కానీ స్టాఫ్ని కానీ ముందు పరీక్ష చేయించుకోండి. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. మూడో వేవ్ నుంచి బయటపడి అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటే దయచేసి 3 సూత్రాలను తప్పకుండా పాటించండి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయండి. జనాలు ఎక్కువగా గుమిగూడి ఉన్న ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు. మాస్క్ అనేది కవచం. మాస్క్ తీసి మాట్లాడడం మన బంధువులే కదా, మన స్టాఫే కదా అని చెప్పి మాస్క్ పెట్టుకోకుండా ఉండడం అనేది అస్సలు సరైన పద్ధతి కాదు. అండ్ ఇంకా తరచూ అందరూ చేతులు శుభ్రం చేసుకోండి. శానిటైజర్తో కానీ, సబ్బు అండ్ నీళ్ళు వాడి కానీ చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 పద్ధతులు వాడి జనాలందరూ